దిక్కు పవన్ కళ్యాణ్ రిషికొండకు పర్మిషన్ ఇవ్వకుండా పోతుండని పంచాదై పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి పెద్ద ఆగమే అయింది అట్లా ఓ దిక్కు రాస్తా మీద పీకే రయ్యా రయ్యా కార్లేసుకొని పోతుంటే ఇంకో దిక్కు రోజక్క వేరే తానికెళ్లి పవన్ మీద రప్ప రప్ప పంచలేసింది ఉత్తప్పుడే కౌంటర్లు కామెంట్లతోనే కండ్లెరజేసి రోజక్క ఈసారి డోసు వెంచి సినిమాలు పాలిటిక్స్ అన్ని తేడా లేకుండా అన్ని తీర్లు అరుచుకుంది అసలే ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకొని వైసీపీలో మినిస్టర్ పోస్టు దాంకపోయింది రోజక్క మరి మంత్రిని చేసిన జగన్ అన్న మాటలంటే ఉత్తగనవ్వుకుంటుంది అది తోటి సినిమాలే అయినా పాలిటిక్స్ మేట్ అయినా తగ్గేదే అని బగ్గనే అర్చకుంటది ఇప్పుడు కూడా గదే వేసింది జనసేన అని జనాలను మాటలని రోజా నోరు ధరిస్తే బ్యాండ్ బాజానే అనిపించింది అవనిగడ్డల వైఎస్ఆర్ నాలుగో విడత సున్నా వడ్డీల భాగంగా జిల్లా స్థాయి కార్యానికి కు వచ్చింది రోజా ఇక వచ్చి ప్రోగ్రామ్ గురించి రెండు మాటలు జగన్ పాలన జబర్దస్త్ ఉందని నాలుగు మాటలు చెప్పిపోతే నడవదు కదా పక్క పవన్ కళ్యాణ్ పది మాటలు అనవలసింది నాయ అందుకే ఇక అందుకుంది గట్టిగానే పవన్ నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా మా జగన్ అన్న సింహం లెక్క సింగిల్ గా పోటీ చేపిస్తాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీ పార్టీకి అభ్యర్థులు కరువు ఉన్నారు అయినా జగన్ నువ్వు ఆట ఆడిస్తా ఆటాడిస్తా అంటున్నావు నువ్వు చేసిన బ్రో సినిమా నాలుగు ఆటలు ఆడిపించుకోలేకపోయినావు నువ్వు ఆటడిస్తావు అని మాట్లాడుతున్నావా అని ఈమె కౌంటర్లతో కబడ్డీ ఆడినంత చేసింది అసలే కొన్ని వందల సంధి పవన్ మీద మాటలు అన్నని పంక పార్టీ లీడర్ లేడు ఒకరి జరంత డోసు వేంచి మాట్లాడగానే నాకేం తక్కువ ఎడ్డి చుట్ల పిహెచ్డి చేసినా మేము అనుకుంటే ఇంకొకరు మాటలతో మాటలు పెడుతున్నారు ఎవరు ఎన్నన్నా గానీ పవన్ అయితే మనలో వాడు రాపేది అనుకుంటా ముంగటి పోతేనే ఉన్నాడు పవర్లో ఉన్న పార్టీ మీద ఫైర్ అయితేనే ఉన్నాడు దాంతోని రోజయ్యాలిగో ఇట్లా ఆవేశాన్ని అందరం ముంగట చూపించింది మరి ఈ మాటలకి మనసు దెబ్బదిని రేపు రేపు గబ్బర్ సింగ్ ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలిగా